हाय फ्रेंड्स, अंदर एला उन्नारू? सो ई वीडियो लो चाला इंपॉर्टेंट अन्नमाट। मनम ई रोजु पल्स ऑक्सीमीटर गुरिंची चूस्तुन्नामु। इप्पुडु मनकि इदि एंत अवसरमो अंदरू चेप्तुने उन्नारु कदा, टीवी लो डॉक्टर्स मनम चूस्तुने उन्नामु, वाट्सएप लो मेसेजेस इवन्नी। सो इंट्लो पेद्दवाळ्ळु उंटे मात्रं खच्चितंगा तीसुकोंडि पल्स ऑक्सीमीटर। सो वन टाइम पर्चेस काबट्टि अंत फरकेम पड़दु, एव्री टाइम मनम यूज चेसुकोवच्चु। सो इदी इला उंटदंडी बॉक्स लो, मोत्तम इला मनकी इंस्ट्रक्षन्स उन्नाई। सो दीनितो यूजेस एंटी अला अन्नी उन्नायन्नमाट। पल्स ऑक्सीमीटर अनी मनकी इदी अमेज़ॉन लो फ्लिपकार्ट लो कूडा दोरुकुतायी। प्राइस रेंजेस फ्रम 700 नुंची 5000 वरकु उन्नाई। मनम एदैना मंची ब्रांड 1000 अबोदी 1200 अला तीसुकोंडी, बागुंटदी। सो इंदुलो बैटरी तो वर्क चेस्तदंडी इदी। सो कॉशन्स अन्नमाट, सीटी स्कैन चेसेटप्पुडु इदि यूज चेयोद्दु, अला कोन्नि इंस्ट्रक्षन्स अला इच्चारन्नमाट। दींट्लो मनकि बॉक्स लो इला ओक टाई, सो मनं इदि दानिकि पेट्टि यूज चेसुकोवच्चु। सो ఎప్పటికీ మనతోనే ఉండాలనుకుంటే అలా మనం మెడలో వేసుకుంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చు। ఇంకొక పౌచ్ ఇచ్చారు దీనికి, ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి దీంట్లో పెట్టి తీసుకెళ్ళొచ్చు అన్నమాట। సో ఇది మెయిన్ అన్నమాట మన పల్స్ ఆక్సిమీటర్। సో ఇది ఇలా ఉంటుంది, పైన పల్స్ అని రాసి ఉంది దానికి। దీనికి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇందాక ఇది ఉండే కదా ఐ కార్డ్ లాగా, మనకి అది దానికి ఇలా అటాచ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు। లేదంటే నార్మల్గా ఇలా బాక్స్లో పెట్టేసుకోవచ్చు ఇంట్లో అయితే, బయటకు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కావాలి అనుకుంటే మాత్రం ఇలా యూస్ చేయండి। సో ఫస్ట్ దీనిపైన మనకి ఇలా పల్స్ అని ఉంది, సో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్, సో ఇలా ఆన్ ఆఫ్ బటన్, ఫింగర్ అవుట్, ఇప్పుడు మనం ఫింగర్ పెట్టలేం కాబట్టి, సో ఫింగర్ అవుట్ అని ఉంది। బ్యాటరీ చూపిస్తుంది దీంట్లో, స్పాక్ SPO2 అది చూపిస్తుంది కదా। సో ఇలా ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది। సో ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తున్న దగ్గర మనం ఇలా ప్రెస్ చేస్తే, హోల్డ్ చేసి ఇక్కడ మనం ఇలా ఫింగర్ పెట్టాలన్నమాట। సో ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది, పల్స్ అని రాసి ఉన్న దగ్గర మనం ఇలా స్ట్రెస్ చేసి ప్రెస్ చేయాలి। సో ఇలా అన్నమాట, నార్మల్గా ఇప్పుడు మనం ఇది ప్రెస్ చేయాలి, ఆన్ అయిపోతుంది। సో ఇక్కడ కనిపించేది, సో ఇలా ఆన్ చేయగానే, సో ఇక్కడ SPO2 అని ఉంది కదా, అది ఆక్సిజన్ లెవెల్, ఇది బ్యాటరీ, మిడిల్లో మనకు బ్యాటరీ కనిపిస్తుంది కదా, ఇది బ్యాటరీతో వర్క్ అవుతుంది, అండ్ ఇది PRBPM అని ఉన్నది, హార్ట్ రేట్ అన్నమాట। సో SPO2 ఆక్సిజన్ లెవెల్, ఈ PRBPM ఉన్నది హార్ట్ రేట్ అన్నమాట। సో నార్మల్గా ఇప్పుడు ఇది ఆన్ చేయగానే ఫస్ట్ మనం దీంట్లో ఫింగర్ పెట్టేసేయాలి। సో ఇలా ఆన్ చేసిన తర్వాత అక్కడ పల్స్ అనే ఉన్న దగ్గర ప్రెస్ చేసి ఇలా ఫింగర్ పెట్టండి। సో ఇప్పుడు అది రన్ అవుతుంది అన్నమాట, చూడండి పైన రన్ అవుతుంది కదా। సో ఇంకా ఇది మన ఆక్సిజన్ లెవెల్ అండ్ హార్ట్ రేట్ అన్నమాట। సో ఆక్సిజన్ లెవెల్ 95 అబౌవ్ ఉంటే నార్మల్, అండ్ ఇది PRBPM 60 అబౌవ్ ఉండాలి। సో ఇది అన్నమాట, అండ్ మీకు ఇంకా ఇక్కడ పైన మూవ్ అవుతూ ఉంది కదా, ఒకవేళ మనకి తగ్గు, ఇప్పుడు సపోజ్ ఆక్సిజన్ లెవెల్ 90 బిలో ఉందనుకోండి, ఆ పైన మనకి రేటింగ్ అనేది స్పీడ్గా రన్ అవుతూ ఉంటుంది అన్నమాట। లేదు ఇప్పుడు నార్మల్ ఉంది కాబట్టి జస్ట్ మూవ్ అవుతుంది అంతే అన్నమాట। అండ్ ఇది బ్యాటరీ లెవెల్, తర్వాత హార్ట్ రేట్ అండ్ ఆక్సిజన్ అన్నమాట। ఇది ఆక్సిజన్ లెవెల్ 98 అండ్ 75 ఇస్ ద హార్ట్ రేట్. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఒక ఆక్సిమీటర్ కొనుక్కోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ సీజన్లో। థ్యాంక్ యూ.